హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీకా. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్ లో మనం చూసుకున్నట్లయితే రన్నింగ్ టోటల్స్ అనేవి చూద్దాం. ఓకే, సో రన్నింగ్ టోటల్స్ అంటే ఏంటి అని అంటే, సో 200 ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ 300 ఉంది, ఈ రెండింటినీ ప్లేస్ చేసుకుంటే 500 అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 200 ఉంది, మళ్ళీ 200 ప్లేస్ 500, 700. సో ఇలాగా ఒక రో అనుకో ఒకటి మనము టోటల్స్ చేసుకుంటే వీళ్ళని రన్నింగ్ టోటల్స్ అంటారు. సో ఈ క్వరీ అనేది యూజ్ చేయండి. ఓకే, సో ఎక్కువ ఇది మనకి ఏం అడుగుతారంటే ఇంటర్వ్యూస్లలో రన్నింగ్ టోటల్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఓకే, సో నేమ్స్ దెన్ సేల్స్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం, సేమ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే దీంట్లోనే సమ్ ఆఫ్, దేనికి రన్నింగ్ టోటల్ రావాలా, సేల్స్కి. ఓకే, తర్వాత దేన్ని వే చేసుకొని రావాలా, ఓవర్. సో ఓవర్ ఆర్డర్ బై ఐడిని బేస్ చేసుకొని నాకు రావాలి ఏంటిది, ఇది రన్నింగ్ టోటల్స్. సో ఆర్డర్డ్ బై రన్నింగ్ టోటల్స్ అనమాట. అంటే ఈ సమ్ అనేది ఏంటంటే సేల్స్ ఉంటుంది, ఈ సేల్స్ అనే దేన్ని బేస్ చేసుకొని ఐడిని బేస్ చేసుకొని రావాలి. ఓకే, సో ఎక్స్క్లూడ్ చేసినామంటే ఐడిని బేస్ చేసుకొని. సో ఇక్కడ మిస్టేక్ జరిగింది, జస్ట్ సెకండ్, సేల్స్ బై ఐడి యాజ్ రన్నింగ్ టోటల్ సేల్స్. ఓకే, సో ఇక్కడ కామా మిస్ అయింది. ఓకే చూడండి, ఇక్కడ మనకు మెసేజ్ కూడా వస్తుంది, నౌ అగైన్ ఎక్స్క్యూట్ ఇట్. చూసారా, అంటే ఈ రన్నింగ్ టోటల్స్ అనేది ఏంది, ఈ ఐడిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది. అంటే 200 ప్లస్ 300 500, 500 ప్లస్ 200 700, 700 ప్లస్ 300 1000, 1000 ప్లస్ 200 1200. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.